जय भारत, नमस्ते, वेलकम टू तेलुगु पॉपुलर टीवी। दिस इज डॉक्टर डी एम मोक्षश्री, वर्ल्ड लिंगस्ट हॉनरेबल PhD होल्डर इन योगा एंड यंग ग्राफोलॉजिस्ट। वीडियो स्टार्ट से मुंदु डोंट फॉरगेट टू लाइक, शेयर, कमेंट एंड सब्सक्राइब। नमस्ते गुरु गारु। हैप्पी भारत, हैप्पी वरल, रिच भारत, रिच वरल, जय हो भारत, यात्रा फॉर विश्व, गोल्डन टाइम स्टार्ट नाउ। ఏమంటావ్ డాక్టర్ మోక్షశ్రీ, స్టార్ట్ అయిందా? అయ్యో నది రజలి బీరువాలో ఉంది, కాదు ఫిక్స్ అయితే అది మళ్ళీ ఈ సైజ్ కోసం పంపించారా బెంగళూరు? గోల్డ్ వాచ్ కొనుక్కున్నారా? మీ నాన్నగారికి బాగా డబ్బు ఉందిలేండి. ఎన్ లెటర్ మీద పిల్లలు కానీ కంపెనీలకు కానీ పేర్లు పెడితే ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి. ఓకేనా? రైట్ రైట్, తప్పకుండా. మన ఈ నేమ్ ఈస్ ఫేమ్ వీడియోస్ చూస్తున్నారు కదా, ఏ విధంగా స్పందన వచ్చింది? చాలా మంచి రెస్పాన్స్ ఉంది యాక్చువల్లీ, లైక్ చాలా లైక్ చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం గురు ప్రార్థన చేసుకుని ఎన్ లెటర్ మీద ఎవరైతే పేర్లు పెట్టుకున్నారో వాళ్ళ జీవితాల గురించి మనం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మనీ పవర్ సిరీస్లో మీ తెలుసుకుంటున్నారు నేమ్ ఈస్ ఫేమ్ అంటే న్యూమరాలజీ రూల్స్ ది వరల్డ్, న్యూమరాలజీ ది యూనివర్సల్ లాంగ్వేజ్. సో అందుకోసం పేరే పెన్నిది, పేరే అఖండ విజయం, పేరే ధనవంతుడిని చేస్తుంది, పేరే అపర కుబేరుని చేస్తుంది. పేర్లో నెగిటివ్ వైబ్రేషన్స్, రాంగ్ నెంబర్స్ ఉంటే మీ జీవితంలో సక్సెస్ ఉండదు. ఓకే రైట్, ఇప్పుడు మనం ఎన్ లెటర్ ఎలా ఉండదు తెలుసుకుందాం, దాని యొక్క పవర్ ఏంటో తెలుసుకుందాం. ఎన్ లెటర్తో ఎవరైతే పేరు స్టార్ట్ అయిందంటే దీని రెండు పద్ధతిలో 5 నంబర్ ఉంటుంది, అంటే బుధుడు. 5 నంబర్ అంటే ప్రిన్స్ అంటే యువరాజు, అమ్మ వీళ్ళకి తగ్గేదే లేదు ఇక. ఇక నెక్స్ట్ డిగ్రీస్ వచ్చేసి 50 డిగ్రీస్ ఉంటుంది, అర్థమైందా? సో దాని తర్వాత వీళ్ళు ఎవరెవరు ఈ పేర్లు పెట్టుకోవచ్చు అంటే 1, 10, 19, 28 తారీఖులు పుట్టిన వాళ్ళు, 2, 11, 20, 29 తారీఖులు పుట్టిన వాళ్ళు. అదేవిధంగా ఇక 5, 14, 23 తారీఖులో పుట్టిన వాళ్ళు, 6, 15, 24 తారీఖులో పుట్టిన వాళ్ళు, వీళ్ళందరూ పెట్టుకోవచ్చు. ఎవరు పెట్టుకోకూడదు అంటే, ఎవరు పెట్టుకోకూడదు అంటే సింపుల్గా 9, 18, 27 వాళ్ళు పెట్టుకోకపోతే మంచిది. ఎందుకంటే ఇది మెర్క్యూరీ, 5 అంటే మెర్క్యూరీ బుధుడు, మరి ఇదేంటి ఫైర్, ఫైర్ ఫైర్ పుష్ప అన్నా కదా, 9, 18, 27 ఫైర్ అపోజిట్ అనమాట. వీళ్ళు పెట్టుకోకపోతే చాలా మంచిది. ఓకే, తర్వాత ఇంకో ముఖ్య విషయం చెప్పాలంటే మన తెలంగాణ ఇప్పుడు అంటున్నాం, మన తెలంగాణ ఏర్పడింది 2014లో, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ లెటర్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది సీఎంలు అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు ఆయన సీఎం అయ్యాడుగా. అదేవిధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన సీఎం అయ్యాడుగా. సో అదేవిధంగా నరేంద్ర మోడీ సీఎం అయ్యాడు, పిఎం అయ్యాడు. అంటే దీన్ని బట్టి మీరు అనుకోవచ్చు, వామ్మ మా అబ్బాయి పేరు ఎన్ నాగరాజ్, ఏం కాదు నాగరాజ్ కూడా ఎన్నే నాగరాజ నాగరాజ్ నాగార్జున, వెరీ గుడ్. అసలు మీకు ఒక విషయం చెప్తాను చూడండి, ఇక నరేంద్ర మోడీ సారు పిఎం అయ్యారు కదా, పిఎం అయిన తర్వాత దాదాపుగా ఏం కామెంట్ చేశారు తెలుసా, ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా, అమ్మ మోడీ సారు చంద్రునికి పొయ్యి వచ్చే దూరం అంత ట్రావెల్ చేశాడు భారతదేశం కాదు ప్రపంచం అంతా అని అన్నారా లేదా? ఎందుకంటే ఎన్ లెటర్ అంటే బుధుడు, బుధుడు అంటే మెర్క్యూరీ, ఇలా కాళ్ళల్లో చక్రాలు ఉంటాయి, ఒక్క చోట అసలే ఉండరు, తిరిగితే తిరుగుతారు, తిరిగే తిరుగుతారు. అమ్మ వామ వామ అమ్మ నేను పెట్టమ్మా మీ అబ్బాయి తిరుగుతాడు అలానా. సో బాగా తిరుగుతారు వీళ్ళు ఎన్ లెటర్ నరసయ్యను. మీరు అంటారు కదా వీళ్ళు వాళ్ళు పుట్టిన ప్లేస్ లో ఉంటే డెవలప్ కారు, అది వేరు, అది 4, 13, 22, 31 తారీఖులో. సో ఈ విధంగా ఎన్ అంటే చక్కగా, ఎన్ అంటే ఇంకా తిరగడమే, నరసయ్య అని ఉంటారు, ఇంకా తిరుగుతున్నారు కండక్టర్ డ్రైవర్ తిరుగుడే. ఒకవేళ ఇక ఏదో పేరు పెట్టుకున్నాను ఇంకో ఎన్టీవీ అని ఇది వస్తే కదా టీవీ, అది తిరుగుడే ఉంటుంది అందరు, అసలు కెమెరా మళ్ళీ అందరు తిరుగుతూనే ఉంటారు, ఇంకా బైకులు పట్టుకొని ఈ జర్నలిస్ట్లు. ఓకేనా? సో మొత్తం మీద అయితే పేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్త, మీ వాడు ఇంటి దగ్గరనే ఉన్నా తిరిగన్నా, ఏ మావాడు తిరిగితే మావాడు ఆ పేరే చేయాలి లేటర్గా. సో అలా కాదు జీవితంలో ఎదగాలి, తిరుగుతే ఏం లాభమే, డబ్బులు రావాలి కదా ఫస్ట్. నేనైతే తిరుగుడు బంద్ చేసిన, మీరు 5వ తారీఖు, 5వ తారీఖు కాబట్టి నేను తిరుగుడు బంద్ చేసిన, బాబా పానకం పెట్టి కూర్చుంటున్నా, కూర్చున్న జాగ్రత్త డబ్బులు వస్తే బాగుంటుంది, ఏ సీరియల్లో కూర్చుంటే బాగుంటుందా లేదా, మీకైనా నాకైనా ఎవరికైనా
భలే ఉంది సార్ అందరిలాగా నీలాగా ఉండాలి అంటే అనుకో అనుకుంటే అయిపోతుంది అనుకుంటే అయిపోతుంది అంతే అనుకోండి కోటేషన్ అయిపోతుంది కూసున్న జాగాలో మంచి డబ్బులు సంపాదించాలి అనుకోండి సో ఏదేమైనా ఎన్ లెటర్ అనేది చాలా పవర్ఫుల్ నేషన్ నేషన్ అనే పేరు కూడా ఎన్ వస్తుంది నేవీ తర్వాత నానో ఎందుకు పేరు ఏంటంటే దాని కథ వేరే స్పెషల్ ఎప్పుడు చేస్తాను సో మొత్తం ఏదైతే నారాయణ కోచింగ్ సార్ బాగిట్టైనా లేదా సో అందుకోసమే ఎన్ నాగార్జున ఇలా ఈ విధంగా చాలా కంపెనీలు కూడా ఎన్తోటి నోకియా ఏదో వచ్చింది పోయింది అలా సో చాలా ఉన్నాయి కొన్ని ఫెయిల్ అయినాయి కొన్ని హిట్ అయినాయి సో ఈ విధంగా మన జీవితంలో ఎన్ అనే లెటర్ చాలా అద్భుతంగా మీ జీవితంలో ఇంప్లిమెంట్ అవుతుంది అయితే స్టార్టింగ్ నుంచి వరకు ఉండే ఆ యొక్క లెటర్స్ యొక్క ఫార్మేషన్లో రాంగ్ నెంబర్ ఉందా రైట్ నెంబర్ ఉందా పిల్లల పేర్లో మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఆల్ బెస్ట్ తప్పకుండా మీ పిల్లలకి యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం పేర్లు పెడితే బాగా భవిష్యత్తు ఉంటుంది అన్న సందేహం లేదు గురుగారు మీ ప్రజెంట్ క్లాస్ ప్రతి నెల మనకు క్లాసులు జరుగుతుంటాయి మనీ పవర్ డైరెక్ట్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు న్యూమరాలజీ క్లాసు ఫార్మిస్ట్ క్లాసు మనీ పవర్ మాస్టర్ క్లాసులు ప్రతి నెల 1వ తారీఖు కంప్యూటర్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్సు 10 రోజులు జరుగుతుంది అదేవిధంగా ఫార్మిస్ట్ మనకు 10వ తారీఖు జరుగుతుంది కంప్యూటర్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ 1వ తారీఖు జరుగుతుంది 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 19వ తారీఖు నుంచి మళ్ళీ చివరి ఎండ్ ఈ విధంగా జరుగుతున్నాయి మనీ పవర్ మాస్టర్ క్లాసు 19వ తారీఖు జరుగుతుంది ప్రతి నెల మరి ఫార్మిస్ట్ 10వ తారీఖు కంప్లీట్ ప్రొఫెషనల్ క్లాస్ 1వ తారీఖు మే 21వ తారీఖు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ హోటల్ శుభం ప్యాలెస్లో జరుగుతుంది కర్మంగట్ట హైదరాబాద్లో గూగుల్ మ్యాప్ మీరు కొట్టచ్చు ఇక 6, 15, 24వ తారీఖు ఆన్లైన్ మనీ పవర్ క్లాసులు జరుగుతాయి టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్ మీకు 8096413456 ఇస్తున్నాం కదా అది ఓన్లీ ఫర్ అపాయింట్మెంట్స్ కోసమే ధర్మ సందేహాల కోసం కాదు ఇక ప్రతినిత్యం కూడా అగ్నిహోత్రం జరుగుతుంది మనీ పవర్ భావపనంలో మీరు 1 రూపాయి లేకుండా ఆన్లైన్లోనే యూట్యూబ్ ద్వారా కామెంట్ రూపంలో మీ యొక్క అఫర్మేషన్స్ రాస్తూ ఉండండి తప్పకుండా అఖండ విజయాలు సాధిస్తారనే సందేహం లేదు థ్యాంక్ యూ హ్యాపీ వారాత్ హ్యాపీ వరల్డ్ సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఇస్ మోక్ష సైనింగ్ ఆఫ్